తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 21వ ఆవిర్భావం సందర్భంగా బడన్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 32వ వార్డులతో పాటు పార్టీ కార్యాలయంలో టిఆర్ఎస్ జెండా ఆవిష్కరణ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో 8 సంవత్సరాల్లో తెలంగాణ ఎంతో ప్రగతి సాధించిందని అన్నారు. మంత్రి సవితా ఇంద్రారెడ్డి సహకారంతో పార్టీలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా బడన్పేట్ కార్పొరేషన్ ముందుకు తీసుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బడన్పేట అధ్యక్షుడు రామిడి రామరెడ్డి, మేయర్ పారిజాత నరసింహారెడ్డి, కార్పొరేటర్లు, కోఆప్షన్ నెంబర్లు, పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పార్టీ ఉద్భవించి 21 సంవత్సరం పూర్తి చేసుకొని 22 సంవత్సరములకు అడుగుపెట్టిన శుభ సందర్భాన మనము మన నాయకుడు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, మన సవితమ్మ ఆదేశాల మేరకు ప్రతి గల్లీ గల్లీకి, ప్రతి వార్డుల అన్ని వార్డులలో మన తెలంగాణ జెండా ఆవిర్భవించి అన్ని కాలనీలలో వేయడం జరిగింది. సంవత్సరంలో నిండి 22 సంవత్సరాలకు వచ్చిన శుభ సందర్భాన ఈరోజు బడన్పేట అంతటా అన్ని జెండాలు ఎగిరేసి లాస్ట్కు మన అంబేద్కర్ భవన్ దగ్గర ఎగిరవేసుకుంటాం. అక్కడితే గుణస్థలు పోయి ఆడ ముగిస్తుంది. ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీని ఆవిర్భవించిన 27వ తారీఖు ఈ రోజున 2001న ఈ యొక్క పార్టీని ఆవిర్భవించడం జరిగింది. ఈ రోజుకు 21 సంవత్సరాలు పూర్తి చేసుకొని 22 సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంలో ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు, అదేవిధంగా మా సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రివర్యులు ఆదేశాల మేరకు ఈరోజు 32 డివిజన్లలో మా యొక్క కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము 32 డివిజన్లో జెండా కార్యక్రమాలను పూర్తి చేసుకొని డివిజన్లలో ప్రతి డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్స్, కాంటెస్ట్ కార్పొరేటర్స్, మా నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్గొని 32 డివిజన్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు విజయవంతం చేయడం జరిగింది. ఈరోజు ఎంతో ఉత్సాహంగా మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ చౌక్ పక్కన జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈరోజు అందరూ ఇక్కడ వచ్చి ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, కార్పొరేటర్లకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. మేము సబితమ్మ నాయకత్వంలో పనిచేస్తూ ఎంతో ప్రగతి సాధించినటువంటి ఈ యొక్క 8 సంవత్సరాలలో ఇంతకంటే ఎక్కువ ప్రగతిని సాధించాలని చెప్పి మా గౌరవ మంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలుపునిస్తూ ఉన్నారు, గౌరవ కేటీఆర్ గారు మంత్రి గారు పిలుపునిస్తూ ఉన్నారు. అదే పాటలో మేమందరము, మేయర్ కానీ మేము కానీ, మా యొక్క సబితమ్మ నాయకత్వంలో అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తా ఉన్నాం. ఇంకా కూడా ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో అభివృద్ధి అతి వేగంగా ముందుకు పోతున్న తరుణంలో ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.